స్వస్త ప్రధాత నీ గాయమి బాగుచియు అత్యంత కృప కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవ, మా ప్రభు, ఈ వర్తమానమును ప్రభు మీరే అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. అయోగ్యుడైన నన్ను మీ సెలవు చాటున దాచి పిల్లము గాడిదతో మాట్లాడించిన దేవుడు నాతో కూడా మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకునండి. దేవా, అనేకులు మారుమని స్పందులకు సహాయం చేయండి. స్థుతి ఘనత మహిమ ప్రభావం వేరు పొందండి. యేసు ప్రశస్త నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములు సింగరాయకొండ, సెల్ నంబర్ 9705337645. వాక్య భాగము మత్తయి సువార్త 27:46. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. ఈ వాక్యము ద వర్డ్ ఆఫ్ డెస్పైర్ అని చెప్పబడింది. డెస్పైర్ అనే పదానికి అర్థము హోప్లెస్లెస్నెస్, అనగా నిరీక్షణ లేనటువంటిది. దీనిని గురించి మనం ఈ దినం ధ్యానించుకుందాం. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు సిలువ మీద మాట్లాడినటువంటి 7 మాటలలో ఈ మాట 4వ మాట. ప్రియులారా, అనేకులు అనుకునవచ్చును సిలువ ధ్యానము ఇప్పుడు దేనికి, ఇప్పుడు గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ కాదు కదా, అసందర్భమైనటువంటిది ఇప్పుడు దేనికి అని ఒకవేళ చాలామంది ఆలోచించవచ్చు. కానీ సిలువ ధ్యానం అనేటటువంటిది ప్రతి క్రైస్తవునికి అనుక్షణము హృదయంలో ఉండవలసినటువంటి అంశం. ఎవరైతే సిలువ ధ్యానమును తన హృదయంలో కలిగి ఉంటారో వారు ధన్యులు, క్రీస్తుకు సమీపముగా ఉండడానికి అదే ఆధారం. కనుక ప్రభు నన్ను ప్రేరేపించి నాకు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని శ్రోతలైనటువంటి మీకెల్లరికూ అందించడానికి ప్రభు ఈ దినాన మనతో కూడా ఉన్నందుకై ఆయనను స్తుతిస్తున్నాం. మరి నీకృప టీవీ శ్రోతలందరికీ కూడా ప్రభు యేసునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు గలతీ పత్రిక 3:13 ప్రకారము క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించను అని వ్రాయబడినది. చూడండి, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అనేటటువంటిది, ఇది ఎంతో నిరాశ నిస్పృహలతో కూడినటువంటి పదము. మరి ఇలాంటి స్థితిలోనికి ప్రభు ఎందుకు నెట్టబడినాడు అని అంటే, దానికి కారణం గలతీ పత్రిక 3:13 చెప్తున్న మాట ఏంటనంటే, క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించను. ప్రియులారా, ఆయన ఆ స్థితిలోనికి రావడానికి కారణం ఏంటనంటే, ముందుగా నేను చెప్పబడినటువంటి
ప్రవచనము నెరవేర్పు కొరకు ఎలాగ జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదే కాకుండా ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23లో ఏమని ఉన్నది అని అంటే, మ్రాణం మీద వేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. చూడండి, ఈ శాపము మన కొరకు విధించబడినటువంటిది. ఎందుకని? పాపము చేసింది మనమే. మన పితరుడైన ఆదాము చేసినటువంటి దోషమును బట్టి మనందరము శాపమునకు గురి అయ్యాము. పాపమునకు తగిన శిక్ష మరణం మనకు సంభవించింది. కానీ క్రీస్తునకు ఇలాంటి ఎందుకు సంభవించవలసి వచ్చింది అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఏమనున్నది అని అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి సమాధానము ఎవరికి ఎవరితో కావాలి అని అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవునితో అపరిశుద్ధముగా మార్చబడినటువంటి మనకు సమాధానం కావాలి. అది ఎలాగో సంభవిస్తుంది అని అంటే, మనము కూడా పరిశుద్ధముగా మార్చబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక ప్రియులారా, మనం పరిశుద్ధులుగా మార్చబడట అది మన స్వకీయమైనటువంటి జ్ఞానమును బట్టి క్రియలను బట్టి జరిగేది అన్నడు కాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యము మాట్లాడుతుంది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనగా, మన పాపములను ఆయన భరించి ఆయన మనకు మధ్యవర్తి అయి, తండ్రికిని మనకు మధ్యవర్తి అయి, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనలను నిర్దోషులుగా తీర్చుటకు ఆయన శిలువలో బలి కావలసినటువంటి స్థితి ఏర్పడింది. అంతేగాక ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనము అంటుంది, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. వా, ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం. అతని నలుగుగొట్టుటకు అనగా క్రీస్తు ప్రభువును నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ యెహోవా ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 14-15వ వచన భాగములలో ఏమనున్నది అని అంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పిన ఆ యెహోవా దేవుడే. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అని పలికించెను. ఇది ప్రవచనం. ఆ దేవుడే తన దూత అయిన గబ్రియేలును కన్య అయిన మరీ వద్దకు పంపించి, లూకా సువార్త 1:30-32 వచనముల ప్రకారము ఏమంటున్నాడంటే, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. మరియ గర్భమును ఉద్భవించబోయేటటువంటి కుమారుడు, ఆయనకు ముందుగానే నామకరణం చేయబడింది యేసు అని, అయితే ఆయన్ను
ఏమని పిలవబోతున్నారు అని అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. లేరా యూదులు అనుకున్నారు ఈయన మరియ కుమారుడు కాడా అన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది అని పుట్టక మునిపే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 1:34-35 వచనములను మనం ధ్యానించినప్పుడు, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరిగినని దూతతో అనగా, రెండవ మారు దూత ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, లూకాసు వార్త 1:30 సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ప్రకటించిన దూత తిరిగి 34 అంటుంది, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని ప్రకటిస్తుంది. కనుక యేసుక్రీస్తునకు యెహోవా దేవుడే తండ్రి అని లేఖనముల ద్వారా నిర్ధారణ అయింది. ఒక నరుడు అవునన్నను కాదన్నను అది అంతే. అనగా క్రీస్తునకు తండ్రి ఎవరు అని అంటే, మరి ఈ లోకములో తండ్రిగా నియమింపబడినటువంటి యోసేపు కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడి యేసు ప్రభువునకు తండ్రి అనేటటువంటి విషయం మనం గ్రహిస్తున్నాం. ఇందాక మనం ఈ యెహోవా ఎవరు అన్నాం. ఈ యెహోవా ఎవరు అనేటటువంటి దానికి ఆన్సర్ ఇప్పుడు మనకు వచ్చింది. ఎవరు అని అంటే యేసు ప్రభువునకు తండ్రి ఆయనే. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి. ఏంటనంటే, సృష్టికర్త అయిన యెహోవా దేవుడే తన వాక్కునకు శరీరమునిచ్చి సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవునిగాను అభిషేకించి యేసుక్రీస్తు అను పేర భూలోకమునకు మానవ పాప పరిహారార్థమై పంపించాడు. ప్రియులారా, దీనిని మనం ఎలాగ నిర్ధారించగలము అని అంటే, హెబ్రీ పత్రిక 10:5-9 భాగాల్లో ఇలాగ వ్రాయబడి ఉంది. ఏమనంటే, కాబట్టి ఆయన అనగా యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు అంటే, ఆయన భూలోకమునకు మానవ రూపిగా వచ్చినప్పుడు ఆయన అనగా ఎవరు, వాక్కు రూపములో ఉన్నటువంటి యేసు క్రీస్తు మా శరీరధారి అయి భూలోకానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నానని చెప్తున్నాడు అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుటకే. కనుక ఆదాము ఏదేడు వనములో పోగొట్టుకున్నటువంటి నిత్య జీవము తిరిగి మానవాళికి అందించడానికి ప్రభు అయినాడు క్రీస్తే తానే దహన బలిగా అర్పించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు.
ఆయన తన ప్రాణమును వడ్డి సర్వ మానవాళి యొక్క పాపభారమును తన మీద వేసుకుని సాక్షాత్ సృష్టికర్త ఆయనే అయ్యుండి ఆయనే మానవ రూపము ధరించి మానవ పాప పరిహార్థమై తానే బలిపశువుగా వచ్చి శిల్వ మృగాని మీద ఆయన బలి కావటం జరిగింది. ఇప్పుడు ఆయన సంపూర్ణ మానవునిగా మాత్రమే శిల్వ మీద కనబడుతున్నాడు. అందుకని ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసినప్పుడు యోహాన్ సువార్త 8:29 స్వయముగా యేసు ప్రభువు ఇలా చెప్తున్నాడు, ఏమని, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే యోహాన్ సువార్త 14:10-11 భాగములు మనం చూసినప్పుడు తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. యోహాన్ సువార్త 16:32 ఏమనుందంటే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు ఘడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవునికి స్తోత్రం. చూడండి, లెట్ అస్ సీ వన్స్ అగైన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యోహాను 8:29 ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే యోహాను 14:10-11 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము. యోహాను 16:32 తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ప్రియులారా, ఈ మూడు స్టేట్మెంట్స్ మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క జీవిత కాలం అంతటిలో ఆయన జీవిత సంఘటనలన్నింటిలో తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ ప్రభుతోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ద ఫెలోషిప్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ నెవర్ ఫెయిల్డ్ బట్ వన్స్, దట్ ఈస్ వెన్ జీసస్ హ్యాంగ్డ్ ఆన్ ద ట్రీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. చూడండి, వ్రాయబడిన ప్రకారము నెరవేర్పునందుటి కొరకై దేవుడు యేసు ప్రభువును ఎన్నడూ విడిచిపెట్టలేదు. కానీ ఒక్కసారి మాత్రమే తండ్రి తన కుమారుని చేయి విడవలసి వచ్చింది. ఎందుకు అనంటే, ప్రవచనము నెరవేర్పు కొరకు, ప్రవచన నెరవేర్పు కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును చేయి విడవలసి వచ్చింది. అదర్వైజ్ స్క్రిప్చర్ వుడ్ నాట్ బి ఫుల్ఫిల్డ్, ద యాక్ట్ ఆఫ్ రిడెంప్షన్ కుడ్ నాట్ టేక్ ప్లేస్. Forgiveness of sin would have become a myth. So, for the fulfillment of salvation, Father's presence left Jesus. So, the absence of Heavenly Father became more powerful to Jesus than the piercing of nails into his hands, feet, and etc. చూడండి, ఇప్పుడు ప్రవచన నెరవేర్పు కొరకై తండ్రి తన కుమారుని చేయి విడవలసి వచ్చింది. క్రీస్తు ముందుగా మాట్లాడిన రీతిగా ఆయన తండ్రితో ఆయనతో ఎల్లప్పుడూ ఉన్నాడేటువంటిది స్థితి మనం అర్థం చేసుకున్నాం. అయితే యేసు ప్రభు యొక్క జీవిత కాలంలో ఒకే ఒక మారు తండ్రి తన కుమారుని చేయి విడిచాడు, తన ముఖమును చాటు చేసుకున్నాడు. తండ్రి తన ముఖమును చాటు చేసుకొనగా భరింపరానటువంటి వేదన కలిగినటువంటి వాడై క్రీస్తు ప్రభు శిలువ మీద
సంపూర్ణ మానవుడిగా మాత్రమే మిగిలిపోయి ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన అంటున్నట్టు వాటి మాట, నా దేవా నా దేవా నన్నేద చేయి విడిచితివి. చూడండి ప్రియుల, హెల్ప్లెస్నెస్ అనేటటువంటిది ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. నిస్సహాయ స్థితిలో, ధైర్యం చెడినటువంటి స్థితిలో, ఏ ఆదరణ లేనటువంటి వాడై, కేవలము తండ్రి యొక్క సహాయము కొరకు ఎదురు చూసేటటువంటి స్థితి అయినప్పటికీ, ప్రవచన నెరవేర్పు కొరకై తండ్రి అయిన దేవుడు తన కుమారుని హస్తమును విడిచి తన ముఖమును చాటు చేసుకోవడం జరిగింది. ఆ ఎడబాటును తట్టుకొనలేనటువంటి స్థితిలో యేసు ప్రభు సంపూర్ణ మానవునిగా మిగిలిపోయి అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ప్రియుడా, ఇది ఎవరి కొరకు? దోషభరితమైనటువంటి నీ కొరకు, నా కొరకే. సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త, ఆదిలోనే ఆయన లేకుండా ఏది కలుగలేదు అని దేవుని వాక్యం చెప్పబడింది. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సర్వ సృష్టికి ఆధారణం, ఆధారభూతుడు క్రీస్తు ప్రభువే. అయితే తాను స్వహస్తములతో నిర్మించినటువంటి ఆదాము చెడిపోయి, ఇదిగో నిత్య జీవమును పోగొట్టుకొని మరణమునకు అతడు గురి అయినప్పుడు తిరిగి వారిని నిత్య జీవములోనికి ప్రవేశింప చేయడానికి ధర్మశాస్త్రానుసారముగా తానే బలి పశువులో వచ్చి శిలువ మ్రానుపై నెక్కిన తరువాత వాక్యపు నెరవేర్పు కొరకు తండ్రి అంటున్నాడు, తండ్రి ఆయన చేతిని విడవలసి వచ్చింది, తన ముఖమును చాటు చేయవలసి వచ్చింది. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువునైనా విడిచిపెట్టడానికి తండ్రి అయిన యెహోవా దేవుడు ఇష్టపడినాడు. కానీ భయంకరమైనటువంటి పాపములో నివసించుతున్న నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఆయన వెతుకకపోయినప్పటికీ ఆయనే పరలోకమును విడిచి నీ కొరకు నా కొరకు భూలోకములోనికి వచ్చి నశించుతున్నటువంటి మనలను రక్షించట కొరకు తన కుమారుని శిలువ మీద బలి చేశాడు. ఆ కుమారుడు నేడు నిస్సహాయ స్థితిలో నీ నా పాపమును తన మీద వేసుకొని భయంకరమైనటువంటి కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ కేక నీవు నేను వేయవలసినటువంటిది, కానీ నీ పక్షాన నా పక్షాన ఆయన చేసినటువంటి ఆర్తనాదము. ప్రియుడా, నీవెన్నడైనా గమనించావా? రోమా పత్రిక 5:8 అంటుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, ఇప్పుడైనా సరే ఈ వాక్యము వినుచున్న సహోదరుడా, సహోదరి, నీ ఎవరైనా కావచ్చును, నీవు క్రీస్తును గురించి ఆ మాట వినడానికే అసహ్యపడే వ్యక్తివేమో నాకు తెలియదు, ఈయనతో నాకు అక్కర్లేదనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ క్రీస్తుతో నాకు అక్కర్లేదని నీవు ఆయన త్రోసి వేసినట్లయితే నీ దారికి నీ అవగాహన లోపమే కారణం. కనుక ఇప్పుడైనా సరే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని కంటే నిన్ను ఈ సృష్టిలో ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి కానీ దేవుడు కానీ దేవత కానీ ఉండబోదు అనేటువంటి సత్యము దేవుని సేవకునిగా నీకు నేను తెలియజేయటకు ప్రభువు నన్ను సెలవులోనికి తెచ్చాడు. ప్రేడా,
ఈ వాక్య భాగమును నీవు వినగలిగినట్లయితే, చూడండి దేవుని వాక్యం అంటుంది రోమా పత్రిక 10వ అధ్యాయం 20 వచన భాగములలో ఎలాగో రాయబడి ఉంది. ఏమని? యెషయా తెగించి నన్ను వెనకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతని అని చెబుతున్నాడు. ఒకవేళ నీవు క్రీస్తును కనీసం ఆయన పేరు వినడానికి కూడా అసహించుకునేటటువంటి వ్యక్తివేమో, వ్యతిరేకించేటటువంటి వ్యక్తివేమో, ఈయన దేవుడే కాడు, ఈయనతో నాకేమి పని, త్రోసివేసేటటువంటి వ్యక్తివేమో, అది కేవలము నీ యొక్క అవగాహన లోపమేనని గ్రహించి నిన్ను నిత్య జీవములోనికి నడిపించడానికి, నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన శిలువ మరణాన్ని ఎక్కాడు. ప్రియుడా, సహోదరి, సహోదరుడా, నీ యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబమును నీవు ఆశించి ఈ లోకములో నీవు ఏదైతే ఆశించినావో, ఏ మురికినైతే, ఏ భ్రష్టత్వం అన్నైతే నీవు కోరుకుంటున్నావో, దాని నుండి నిన్ను విడిపించడానికి ఒక్క క్రీస్తు మాత్రమే ఆధారం. నేను నీకంటే భ్రష్టుడను, అలాంటి నన్ను విడిపించి తన సేవకునిగా మార్చినటువంటి ఆ మహాకృప కలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యం నీ వినగలిగినట్లయితే నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది 1 యోహాను 4:10 అంటుంది, మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని ఆయన పంపించాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తే మనందరి పాప పరిహారార్థ బలిగా శిలోమరానిపై మన పాపములను తన మీద వేసుకుని తాను సర్వశక్తుడు, సమస్తమునకు ఆధారభూతుడైనప్పటికీ ఆయన రిక్తునిగా, తను తాను రిక్తునిగా చేసుకొని మరణ సమయములో అంటున్నాడు, ఆ వేదన అందరి పాపములను తన మీద వేసుకొని ఆ పాప భారముల నుండి మనల్ని తొలగించి దానికి ఆయనే సర్పగ్రస్తుడై, నా దేవా, నా దేవా, నన్నేన చేయి విడిచి తిని అని ఆ క్రందన చేసి నిన్ను నన్ను విడిపించినాడు. ఈ సత్యమును నమ్మి తండ్రి నా కొరకు నీ ప్రాణము పెట్టావు కదా, నేను భ్రష్టులను భ్రష్టురాలనై నిన్నెంతవరకు కూడా నీ మాట వినడానికి అసహించుకొనిసినటువంటి నన్ను ఇప్పుడైనా దయతో నన్ను క్షమించి నీ కుమారునిగా, నీ కుమార్తెగా అంగీకరించు ప్రభువా అని నీ ఉన్న చోటుని మోకరించి ప్రార్థించగలిగినట్లయితే, ఇదిగో సహోదరుడా, సహోదరి, నీవు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవములో ప్రవేశిస్తావు. యుగ యుగములు మరణము లేని వాడవై, మరణము లేని దానవై, చిరంజీవివై వర్ధిల్లడానికి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే పాపములను క్షమించగలిగిన అధికారము కలిగినటువంటి దేవుడని ఎరిగి ఆయన వద్దకు ఇప్పుడే నీ ఉన్న పాటునే నీ ఆయన దగ్గర మోకరించి, నీవే స్థలములు ఉన్నావో ఆ స్థలములోనే మోకరించి ప్రభాదమును క్షమించమని అడగగలిగినట్లయితే రక్షణ నీదే. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ వర్తమానం వినినటువంటి అనేక నా సహోదరులను, సహోదరులను, ఇంకను యేసు ప్రభు అని మాట వినడానికి ఇష్టపడినటువంటి ప్రజలు అనేకులు అజ్ఞానము చేత ప్రభువా
నీ వద్దకు రాలేకపోయినారు. దయతో క్షమించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి పాపము మన్నించి ప్రభువ నిత్యరాజ వారసులుగా చేసి సహాయం చేయి. పాతనైన నన్ను రక్షించిన దేవుడు వారిని కూడా రక్షించి మహిమ తెచ్చుకునండి. యేసు దివ్యనామందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.